హలో హాయ్, ఒక్క నిమిషం మాట్లాడచ్చా? ఎవరు మీరు, ఏం కావాలి? ఒక్క నిమిషం మాట్లాడచ్చా అంటున్నా. దేని గురించి? మీ గురించే. మాట్లాడండి. అంటే యాక్చువల్లీ నా ఏ హాస్టల్ మీరు? పక్కనే. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎర్రగడ్డ నుంచి వచ్చాను. నాకు మెంటల్ లేదులే, బట్ వన్ థింగ్, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇలానే చచ్చిపోతానని బాధేస్తుంది, భయం వేస్తుంది. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే కాదు, గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇలాంటివి లేకుండా చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది అంటున్నా. పట్ట బుద్ధి రాజీగో, ఒత్తు పెట్ట బుద్ధి రాజీగో. భయపడి నేను ఇప్పుడు ఏం కావాలి మీకు? మీరు ఏమైనా హెల్ప్ చేస్తారు, మాట్లాడతారేమో, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని నేను వచ్చాను. గర్ల్ ఫ్రెండ్ వెళ్ళరా? చూస్తారా? చూస్తాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ వద్దు, మీరు కావాలి. నాకు వదిలేండి. సో యాక్చువల్లీ ఇలానే చచ్చిపోతానని భయం వేస్తుంది. కొంచెం ఏమన్నా, మీరు చాలా అందంగా ఉన్నారు అండ్ మంచి వాళ్ళలా కూడా ఉన్నారు. మంచి వాళ్ళనే, అదే మంచి వాళ్ళు. అండ్ సో కంఫర్టబులా? కంఫర్టబుల్. నాకు మెంటల్ లేదు. ఓకే, అర్థమవుతుంది. మీ స్మైల్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. సాయి పల్లవి ఇలా ఉన్నారేంటి? సినిమాలో పెట్టుకుందామా? సినిమాలో ఆల్రెడీ ఉంది కదా సాయి పల్లవి, తన ప్లేస్లో మీరు వెళ్ళచ్చు. ఓకే, వెళ్తాను. తనకైతే ఎక్కువ ఇస్తారు, మీకు మీకు కూడా ఇస్తారులేండి. మీరు కూడా అలానే ఉన్నారు కదా. పెట్టేయండి. మరి ఇంత అందంగా ఉంటే ఎలా? అంటే ఇప్పుడు తప్పు చేశాను ఏమైనా? ఇప్పుడు అందంగా పుట్టి మరి అందంగా ఉండడం తప్పే కదా. అయ్యో, ఎట్లా కాదు. మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఎంతమంది అంటే చాలా మంది చేశారు. అదే ఇప్పటి వరకు లైక్ ఎంతమంది ఎంతమంది ప్రపోజ్ చేసి ఉంటారు? ఒక 10 మెంబర్స్ అయితే ఉంటారులే. వావ్. మీరు 11th అనుకోవచ్చా? మనసా వాచా కర్మణ నిన్ను ప్రేమించా. అంటే నేను ప్రపోజ్ చేయడానికి వచ్చాను. ఫిక్స్ అయ్యారా మీరు? అవును కదా, మీరు గర్ల్ ఫ్రెండ్ లేరు, గర్ల్ ఫ్రెండ్ లేరు అంటే ఇప్పుడు నాకు ట్రై చేయడానికి కదా వచ్చారు. మా మీరేదో కూర్చొని ఫీ హ్యాపీగా ఉంటే హ్యాపీ మూడ్లో నేను వచ్చాను. అంతేనా, మరి వెళ్ళిపోవచ్చా? నో నో నో, ప్లీజ్ సిట్. చాలా బాగున్నారు. ఎందుకు జరుగుతున్నారు? ఓకే ఓకే. అంటే నా మాటలు మీకు వినపడుతున్నాయో లేదో అని. నాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి లేండి. సో ఓకే, నా పేరు శ్రీకాంత్. ఓకే, మీ పేరు చెప్పాలి అనుకోండి. పర్లేదు, చెప్పండి. మీ పేరు చెప్పండి. ప్రియాంక. నా పేరు శ్రీకాంత్. ఓకే, నా పేరు ప్రియాంక. నైస్. ఎక్కడ, ఏ ఊరు మీది? ఏ ఊరు అయితే ఇక్కడ ఎందుకు? అంటే డీటెయిల్స్ తెలియాలి కదా, మీ ఇంటికి నేను రావాలి కదా. మీరు ఏం అనుకోకుండా వచ్చారు కదా, ఉట్టి జస్ట్ అందంగా ఉన్నాను వచ్చి కూర్చున్నారు. ఎందుకు నా డీటెయిల్స్? ఇప్పుడు మీకు ఆ డీటెయిల్స్ చెప్తే మీ ఇంటికి వస్తాను, మమ్మీ డాడీకి చెప్తాను, మాట్లాడతాను. మీరు ఓకే అంటే లైక్ మీ లైఫ్ టైం మీతో తోడుండాలనుకుంటున్నాను. చూసి చూడంగానే నచ్చేసావే అడిగి. అట్లా రోడ్ మీద చూసి అందంగా ఉన్నా అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తారా? అంటే మీ హాస్టల్ అక్కడ, మా హాస్టల్ ఇక్కడ. హాస్టల్ కి రండి, అడ్రస్ వద్దులే. అట్లా కాదు, మీ హాస్టల్ అక్కడ, మా హాస్టల్ ఇక్కడ. మరి పైకెళ్ళి చూసుకుందాం మనం. చూసి పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను పైకెళ్ళి చూసుకుందాం. మరి నెంబర్ ఇస్తే చూస్తూ మాట్లాడు. చూపులు కలవని నంబర్ తర్వాత. సరే, ఇప్పుడు చూస్తే చూపులు కలుస్తాయి కదా. చూడండి, ఇప్పుడే కలుస్తాయి చూపులు. కలిసాయి. అదే నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇస్తే హాస్టల్ పై నుంచి మీకు సైజ్. మనకి ఏమైనా లింక్ కావాలి ఫస్ట్, నాకు లింక్ కావాలి కదా. నీకు నచ్చాలా? సరే, నీకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడు? నిన్ను పడేయాలంటే ఏం చేయాలి? హౌ టు ఇంప్రెస్ యూ? హౌ టు ఇంప్రెస్ అంటే చాలా వేస్ ఉన్నాయి, ఏదో ఒక్కటైనా ఒక కామెడీ చేసి చూపెట్టండి. కామెడీ చేయాలా? నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. అది ఇందాక నుంచి అదే చేస్తున్నా. అంటే అది నిజం కాదు, అబద్ధం, అందుకే కామెడీ అంటున్నా. ఇప్పుడు నిజం చెప్పండి. మీరు ఇంకా బాగున్నారు. అయ్యో, ఇది నిజం? చట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్తున్నా, నచ్చారు. మీ నెంబర్ ఇస్తే నేను మిద్దెపై నుంచి సైగ చేస్తాను. సైగ చేసుకోవడానికి నంబర్ ఎందుకు మరి అని చెప్పండి, నేను వచ్చేస్తా. కాదు, మీరు మిద్దెపైన ఉంటారు కదా, మిద్దెపైన ఉంటే నేను మిద్దెపై నుంచి చెప్తాను, కాల్ చేస్తాను.
కాల్ చేయడం ఎందుకు, చూసుకుంటాం కదా ఎట్లాగైనా, చూస్తే మాట్లాడాలి కదా, రోజు ఇక్కడికి రాలేం కదా, ఇట్లా పైకెళ్ళి మాట్లాడుకుందాం, రోజు ఇక్కడికి రాలేం కదా, వస్తా మేమందు పని ఏముంది మనకి, సరే మీ నెంబర్ చెప్తే ఐ విల్ ఫాలో యూ. అంటే అప్పుడప్పుడు నైట్ ఫస్ట్ చాలా కాల్స్ వస్తాయి, మళ్ళీ నేను హ్యాండిల్ చేసుకోలేను మీ కాల్ కూడా. నేను నచ్చితే, నాకు చాలా మంది ఫాలోయింగ్ ఉన్నారు, మీరే చెప్తున్నారు కదా నేను చాలా అందంగా ఉన్నా అని, నాకు చాలా మంది ఫాలోయింగ్ ఉన్నారు. నేను ఒకరిని అందులో, నా లిస్ట్ బ్లాక్ లిస్ట్ చూస్తారా ఇప్పుడు, నేను ఒకరిని అందులో బ్లాక్ లో పోవడానికి నంబర్ ఎందుకు మరి, బ్లాక్ లోకి వెళ్ళరు, ఒకసారి మాట్లాడితే యూ విల్ ట్రై టు ఉండాలనుకుంటారు అన్నమాట. ఏమన్నా వచ్చింది, బేబీ తిన్నావా పడుకున్నావా అని కాదు, ఇంకా చాలా వచ్చాయి, ఇంకా చాలా వస్తాయి. వాళ్ళ అలాగే నేను పెట్టిన నేను డిఫరెంట్ పెడతా, రిప్లైన్స్ ఇస్తలేను, మీకు ఎట్లా ఇస్తాను అన్న, కథ వేరుంటది. ఎట్లా ఇట్లా అర్థం కాదు, విషయం వేరుంటది నాతో, ట్రస్ట్ మీ. మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు, రిగ్రెట్ అవుతావు, అయ్యో నేను మిస్ చేసుకున్నాను ఇతన్ని. మీ నెంబర్ ఇస్తే ఐ విల్ లైక్ సంథింగ్. ఫస్ట్ ఒక 2 డిజిట్స్ తీసుకోండి. అంటే రోజు 2 డిజిట్స్ ఇస్తారా, అంటే నెక్స్ట్ టైం? సరే ఇప్పుడు చెప్పండి, సరే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అంటే ఫస్ట్ 9 వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది అంటే ఒకటి మన సాలు నిద్ర వస్తుందా, నిద్ర వస్తుంది, ఒక చిన్న నాప్ తీసుకొని గుర్తు చేసుకొని చెప్తాను. సరే ఈ రోజుకి 9, ఇవాళకి 9, అట్లా 9 డేస్ కలిస్తే మనకి ఇంకా బాండింగ్ పెరుగుతుంది కదా, అంటే అంతవరకు నెంబర్ వద్దు. అవద్దు, అట్లా పెరిగినప్పుడు నాకు కూడా కొంచెం ఓకే ఈ అబ్బాయి కొంచెం మంచోడే అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా, నా చుట్టూ మీరు తిరగాలి, మీ హాస్టల్ చుట్టూ కూడా తిరుగుతా, మీ హాస్టల్ పక్కనే ఉంటారు కదా, మీ మమ్మీ డాడీ చుట్టూ కూడా తిరుగుతా, మా మమ్మీ డాడీ చుట్టూ ఇప్పుడే వద్దులేండి, ఫస్ట్ నా చుట్టూ తిరగండి. మీ స్మైల్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అంతేనా, ఇంకేం లేదా? మీరు కూడా బాగున్నారు. నేనేం బాగున్నా, నేను అంత లేనులే, కానీ నీ నెంబర్ ఇస్తా, ఎట్లా పడాలి మీకు నా నెంబర్ ఎందుకు మీకు? సరే అయితే నువ్వే అన్నావు కదా బాగున్నావు అని, ఫిక్స్ ఇట్. ఓకే సరే, మీ నెంబర్ ఇస్తే విల్ ప్లాన్ సం, ఒకటి ఇచ్చాను కదా అట్లా, ఇంకా 9 డేస్. మరి నాకు నైట్ మాట్లాడాలనిపిస్తే, నైట్ మనం బిల్డింగ్ పై నుంచి మాట్లాడుకుందాం. మీరు మరీ ఇంత అవాయిడ్ చేస్తే ఐ కాంట్ హ్యాండిల్ అనమాట, హ్యాండిల్ చేయలేదు, అసలే నేను సెన్సిటివ్, అమ్మాయిలు అంటే నాకు భయం, మాట్లాడడం చేయదు కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు అంత చెప్పేసి ఇప్పుడు ఏ మనకు అది ఆ స్పార్క్ ఉండదు, సో అంత నిదానంగా నడవాలి, మత్తు మత్తు ఎక్కాలి. సరే కొంచెం ఏమన్నా చెప్తే, ఐ మీన్ లైక్ నెంబరు కొంచెం దగ్గర అవుదాం, మరీ దగ్గర ఇప్పుడు వద్దులే, కానీ మా హాస్టల్ వాడు తిడుతుంది, నేను వెళ్తాను. తిడుతుంది, ఫోన్ చేసిందా ఇప్పుడు నీకు? మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను మీకు. నెంబర్ ఇమ్మంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా అంటావు? మెసేజ్ చేస్తున్నాంలే ఇన్స్టాగ్రామ్లో. ఐడి కాదు, నాకు నెంబర్ ఇవ్వు, నేను మిద్దె పై నుంచి నీకు మెసేజ్ చేస్తాను. నంబర్ రావడానికి 10 డేస్ టైం ఉంది, ఇంకా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలా వద్దా? సరే చెప్పు. వద్దులే మీకు, ఇంట్లో చెప్పు ఇన్స్టాగ్రామ్ ఐడిని చెప్పు కనీసం, అట్లీస్ట్. సరే తీసుకోండి, ప్రియు నాయక్ అని ఉంటుంది. ఓకేనా? ఏది ప్రొఫైల్? ఇగో సెకండ్ వన్, అది అందంగా ఉన్నా కదా, కనిపిస్తలేదా ఇక్కడ వేరున్నా దీంట్లో వేరున్నా? నా అందాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో. ఓకే దెన్ మెసేజ్ చేయొచ్చా, ముద్దు ముచ్చట లాంటివి? అది ఇప్పుడేనా, ఇంకా చాలా టైం ఉంది దానికి. ఓకే బాయ్, నేను 1 మినిట్ మాట్లాడు, నువ్వు వెళ్తానంటే నేను ఆగలేను, వచ్చేస్తా మీ హాస్టల్కి. అర్థం చేసుకొని కొంచెం ఏదైనా లవ్ ఇవ్వాలంటది వస్తే దాని తర్వాత అది కింద మీద పడాలి, అంతవరకు అంతవరకు వద్దు. సరే, బట్ యు ఆర్ నైస్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాయ్.